తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి కాగా వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఐదు రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు హైదరాబాద్ లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల పదకొండు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది మరో ఐదు రోజులు ఉమ్మడి పది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు ఉత్తర తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు కొనసాగుతోంది ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి వాతావరణం సెకండ్ సంబర్ తలపించింది ఎండలు టారెత్తించాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తీవ్రమైన వేడి ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోయారు రుతుపవనాలు ముఖం చాటేశాయి వాన జాడే లేకుండా పోయింది దీంతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పుడు విస్తారంగా వానలు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో మళ్ళీ వానలు పడుతున్నాయి ఆగస్టు మొదటి వారంలో వానలు పడ్డాయి ఆ తర్వాత వానలు జాడే లేదు ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు అటు అన్నదాతల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈ ఉపరి ఆవర్తనం వచ్చే నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనంగా మారచ్చు అల్పపీడనం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది అల్పపీడనం ప్రభావంతో వచ్చే ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రం మొత్తం మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది విస్తారంగానూ వానలు కురుస్తాయి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర ఈశాన్య తెలంగాణలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా మంచిర్యాల రాజన్న సిరిసిల్లా పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం వచ్చే మూడు రోజులు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది అక్కడ ఎల్లో అలర్ట్ ఇచ్చారు గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో తక్కువ వర్షపాతం నమోదైంది అరవై శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది సెప్టెంబర్ నెల మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే రానున్న మూడు రోజులు ఎల్లో అలర్ట్ ఉండే అవకాశం ఉంది జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వానపడే అవకాశం ఉంది